నా పేరు గోపిచంద్ ఐ కమ్ ఫ్రమ్ టీవీ నైన్ మనం ఒక వీధిలో ఉన్నాము 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇంటికి 2 చెట్లు ఉండేవి పూరిగొలుసలు ఉండేవి ఇప్పుడు చెట్లన్నీ నరికేసి పూరిగొలుసలు తీసేసి ఇప్పుడు బిల్డింగ్ కట్టారు ఇప్పుడు చెట్లన్నీ నరికేసి పూరిగొలుసలు కూల్పేసి బిల్డింగ్లు కట్టారు పోండి చూసొద్దాం హలో ఎవరండి మీరు కెమెరామెన్ ఇటు రండి మేము టీవీ నైన్ నుండి వచ్చాం మీరు చెట్లు నరికేసి ఇల్లు కట్టుకున్నారు కదా మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు బాగానే ఉన్నాం మరి మీరు చెట్లు నరికేసారుగా గాలి ఎలా వస్తుంది మాకు ఏసీ ఉందిగా మీరు చెట్లు నరికేసారుగా మీకు బాధగా లేదా మాకేం బాధ మాకు అన్ని సౌకర్యాలు ఇంట్లోనే ఉన్నాయి మీకు చెట్లు అవసరం లేదా నాకు చెట్లు ఎందుకు మా పిల్లలు మా ఇల్లు నాకు చాలు పర్యావరణం పాడవుతుందని మీరు ఎప్పుడు పట్టించుకోలేదా పర్యావరణం గురించి నాకెందుకు ఆ కారు ఉంది నాకు ఏసీ ఉన్నాయి అవి పొల్యూషన్ అవుతాయి కదా మళ్ళీ అవుతాయి పొల్యూషన్ అయితే నాకెందుకు ఇవన్నీ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్ టీవీ నైన్ తరపున కెమెరామెన్ ఇంకా వెళ్దామా మనం సరే థ్యాంక్ యూ సార్ టీవీ నైన్ నెక్స్ట్ ఇంటికి వెళ్దాం అండి వెళ్తున్నాం ఈ ఇంట్లోకి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీ పేరేంటి నగేష్ నా పేరు చెట్లు నరికేసి బిల్డింగ్ కట్టారు కదా ఇప్పుడు ఎలా ఉంది మీకు బాగానే ఉంది మీకు ఏమి ఇబ్బందిగా లేదా నాకే ఇబ్బంది నాకు పిల్ల ఉంది పిల్లని చుట్టానికి టీవీ ఉంది జోక్ బాగుంది థ్యాంక్ యూ మీకు చెట్లు పెంచుకోవడం ఇష్టం లేదా లేదు ఇంట్లో ఒక యాప్ చెట్టు ఉంది కదా దేనికి అది మా పిల్లలు ఊయాలి ఒకటానికి మీకు గాలి ఎక్కడి నుండి వస్తుంది మరి ఏసీ ఫ్యాన్ కూలర్స్ ఉన్నాయిగా ఓకే సార్ టీవీ నైన్ నెక్స్ట్ ఇంటికి వెళ్దాం పాండి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇల్లే వెళ్ళి చూద్దాం పాండి హలో ఎవరు సార్ హలో మేము టీవీ నైన్ నుండి వచ్చినాం సార్ మీ ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయండి నాకు చెట్లు అంటే ఇష్టం నాకు చెట్లు అంటే ఇష్టం మా నాన్న తలే నరుకోవాలి కానీ చెట్లు నరుకుద్దు అన్నాడు ఈ కాలంలో చెట్లు నరికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు కానీ చెట్లు నాటడానికి ఎవరు డబ్బులు ఇవ్వలేదు మీకు వస్తీ పసులు భార్య పిల్లలు లేరా లేరు సారు ఎందుకు ఆస్తి పసులు పెద్దలు లేదని పోయారు నా చెట్లే నా ఆస్తి మీ ఇంట్లో ఎన్ని రకాల చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయి 4 పెద్ద చెట్లు మిగతా అన్ని చిన్న చెట్లు మీకు కరెంట్తో పని లేదా లేదు సార్ అన్నం ఎట్టు వండుకుంటారు పొయ్యి మీద గాలి ఎలా వస్తుంది మరి చెట్ల కింద పడుకుంటాను చెట్లు చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి పెద్ద చెట్లు మా నాన్న పెంచారు సార్ నేను చిన్న చెట్లు పెంచుతున్నాను సార్ వావ్ మీరు చాలా మంచి వాళ్ళు థ్యాంక్ యూ సార్ జామ చెట్టుకి జామకాయలు కాయవా కాస్తే సార్ వచ్చే సీజన్ ఏం మొక్కలు సార్ కరేపాకు మొక్కలు ఇదేం చెట్టు సార్ నిమ్మ చెట్టు చాలా బాగున్నాయి సార్ ఇక్కడ చెట్లు బాగా పెంచారు కెమెరామ్యాన్ దీనివల్ల పర్యావరణం చెడిపోదు ఈ బజార్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్పారు ఇంతటితో ముగిద్దాం
నాకు టీవీ కావాలి, నాకు టీవీ కావాలి. గాలి రావట్లేదు, ఒక పోతుంది. అసలుకే కరెంట్ లేదు, ఈ టీవీ గాలేందిరా, ఆపరా. బయటికి వెళ్దాం. అమ్మ మంచినీళ్ళు అయిపోయినాయి. హలో సార్, కరెంట్ ఎప్పుడు వచ్చింది? పవర్ ప్లాంట్లో ఇంజనీర్లు పొల్యూషన్ వల్ల చనిపోయారు, వారం దాకా రాదు కరెంటు. సార్ సరే సార్, ఎలా సార్ ఇప్పుడు? ఇప్పుడు చేసేది ఏం లేదు. ఒక్క పోతుంది, ఒక్క పోతుంది. ఎండ 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 పోతుంది, ఎండ లోపలికి పోతుందా? ఎండ 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 ఒళ్ళు మొత్తం ఉండబోతుంది. కొన్ని రోజుల తర్వాత మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నాం ఉంటట్టయితే ఇక్కడ కొన్ని మంది జనాలు చెట్లు వాటేసుకుని ఉన్నారు. మరి మా ఇంటి వార్నర్ని అడుగుదాం. వాళ్ళకి ఎండ దెబ్బ తగలడం వల్ల మా ఇంటికి వచ్చి చెట్లు వాటేసుకుని ఉన్నారు. నిమిషాలకు ఒకసారి చేతులు బాగా కడుక్కోండి. అవసరంగా బయటికి రాకండి, ధరించండి, గుంపులు గుంపులుగా తిరగకండి, సామాజిక దూరాన్ని పాటించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఏమో